సినిమా హీరోయిన్స్ కూడా మీ ముందు పనికిరారు. పదండి పదండి, కమ్ కమ్ కమ్. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. భయమా? ఎందుకు? చాలా బాగుంటుంది. బాగా డబ్బు నాయనా, ఊరికే జస్ట్ ఒక గంట. కంపెనీ ఇస్తే చాలు, 10-10 వేలు ఇస్తారు. మొత్తం మీకే, మీకేం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఓకేనా? కమ్. సింగపూర్లో 5-స్టార్ హోటల్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చు. ఏంటి, వస్తారా? చెప్పకం. ఏం జరిగిందో తెలుసా మీకు? బాగా ఏడవండి. నేను కనుక టైం రాకపోతే ఈ పాటికే బొంబాయిలోనో దుబాయ్లోనో బ్రోతల హౌస్లో ఉండేవారు. డబ్బు కంటే విలువైనవి లైఫ్లో చాలా ఉంటాయి. వాల్యూస్ అని, స్టాండర్డ్స్ అని. వీటిని డబ్బుతో కొనుక్కోలేం. డబ్బు కోసం పోగొట్టుకోకూడదు. మనమే మనకున్న ఒక గొప్ప ఆస్తి. బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవాళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ, విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. జస్ట్ బి హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, గో. రైట్ రైట్. హలో గిరి, అలా రావద్దా? ఏమైంది గిరి? చక్రం చేద్దాం. అదే నానా, నానా, నానా. ఏంటిది, ఏంటిది నిన్నే నిన్నే ఏంటిది? ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా రాసి పెట్టి పారిపోవడం ఏంది? తల కొట్టేసినట్టు అయింది నాకు. ఏం తప్పు చేశావురా? ఏం తప్పు చేశావు? సరే, కన్న తండ్రి అంటే నీకు లెక్కలేదు, పర్వాలేదు. కనీసం కన్న తల్లైన గుర్తుందా? ఏడుస్తుంది నీకోసం. చచ్చిపోతుందేమని భయంగా ఉందిరా నాకు. ఇంటికి పోతా. అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? నేను రాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదు, దీనికి చెప్పరా సమాధానం? దీనికి చెప్పు, ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు. నమ్మించి, ఆశ పుట్టించి, ప్రేమించి, పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చి, పెళ్లి పెట్టించి పారిపోవడానికి సిగ్గులేదా నీకు? సారీరా, నీకన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు. మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. నాకు ఈ పెళ్లి నువ్వు అడగవు. చక్ర, నేనేమైనా తప్పు చేశానా? నీదేం తప్పలేదు. మరేంద్రా, మరి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? సడన్ గా ఏం జరిగింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా? అడగలేదే. ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు. ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి. అంతా నీ ఇష్టమేనా? దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి. లవ్, హేట్రేడ్, ఇష్టం, అయిష్టం అన్నవి ఫీలింగ్స్. ఫీలింగ్స్ కి రీజన్స్ ఉండో. ఐ డోంట్ లైక్ యు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నా వైపు చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదని. సరే, నీ వైపే చూసి చెప్తున్నా.
నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఆయనతో నేను మాట్లాడేస్తాను, అంతవరకు కాంగ్రెస్ ఉండండి. ఏంది ఏంది గొడవ? చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని, అదే తీసుకొచ్చారని. ఏంది పిచ్చా, నేనెవరో తెలుసా? ఆ చక్రం నాకేమవుతాడో తెలుసా? నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదండి, చూడండి నేను సేఫ్ గానే ఉన్నాను. ఇది నాకు బాగా తెలిసిన ఆయన, చిన్న పను నేనే వచ్చాను. అనవసరంగా మామూలు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారా? ఏమవలేదు ఏమవలేదు, వచ్చేసాం కదా, బాగానే ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? నాకేమవ్వలేదు. ఏంటి ఎవరు చెప్పారు? మీ నువ్వు అన్నావే ఏదో తెలుసు నాయన, చిన్న పని ఉండి మాట్లాడడానికి వచ్చాను. దానికి పోలీసులు కిడ్నాప్ లా ఏమన్నా అర్థం ఉందా? పదండి పదండి, మీరు కూడా నా బామ్మ గారు పెద్దానికి రెడీ పదండి. అమ్మాయి ఎవరు? ఏంటిదంతా చక్రం చెప్పు. అమ్మాయి ఎవరు?